టుడే స్పెషల్ ఏంటంటే గురిగాకు అంటామండి. అది పులగూర చేయబోతున్నాను, అది ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇది గురిగాకు అంటామండి. ఇది శనగ తోట ఉంటుంది కదా, శనగకాయలు పండిస్తారు కదా, ఆ తోటలోనే పెరుగుతుంది అనమాట. ఇది ఇది తిరుపతి నుంచి తెచ్చానండి. 20 డేస్ అయిపోతుంది, కానీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, కొద్దిగా చింతపండు, కరేపాకు, జీలకర్ర. ఓకేనా? ఇంకోండి ఇవన్నీ రోస్ట్ అవుతున్నాయి కదా, ఆనియన్ వేసేస్తున్నాను. విజిల్ పెట్టేద్దాం మూత పెట్టి. ఇది సంగటికి, రైస్కి, బిర్యానీకి, అన్నిటికీ చాలా బాగుంటుందండి. ఈ గురిగాకు పులగూర కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. సరే ఫ్రెండ్స్, అందరిలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్, మీ స్వాతి అప్పు. టుడే స్పెషల్ ఏంటంటే గురిగాకు అంటామండి. అది పులగూర చేయబోతున్నాను, అది ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇది గురిగాకు అంటామండి. ఇది శనగ తోట ఉంటుంది కదా, శనగకాయలు పండిస్తారు కదా, ఆ తోటలోనే పెరుగుతుంది అనమాట. ఇది ఇది తిరుపతి నుంచి తెచ్చానండి. 20 డేస్ అయిపోతుంది, కానీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. టిష్యూ వేసి ఒక డబ్బాలో పెట్టేశాను. అసలు ఎంత బాగుందో చూడండి, 20 రోజులైనా పాడవలేదు, ఫ్రెష్గా ఉంది. ఇది శుభ్రంగా కడిగి ఇలా పెట్టేసుకున్నాను. దీంట్లో కావాల్సింది ఒక 2 ఆనియన్ తీసుకున్నాను, కొన్ని పచ్చిమిర్చి, 2 టమాటా. ఇది ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఎవరైనా పడనోళ్ళు ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. సరేనా? ఇదిగోండి ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, కొద్దిగా చింతపండు, కరేపాకు, జీలకర్ర. ఓకేనా? ఇదిగోండి కుక్కర్ పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను ఒక 3 స్పూన్లు అనుకోండి. ఈ ఆకు హైదరాబాద్లో ఉంటుందో లేదో నాకైతే తెలియదండి. నేనైతే తిరుపతి నుంచి తీసుకొని వచ్చాను. మాకు తిరుపతిలో అయితే గురిగాకు అంటాము, మరి ఇక్కడ ఏమంటారో మా నాకైతే తెలీదు. మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా? ఈ గురిగాకు పులగూర వేడివేడి రైస్కి బాగుంటుందండి, సంగటికి బాగుంటుంది, మెయిన్ అయితే బిర్యానీకి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. చికెన్ బిర్యానీకి అంటే మనం బాజీ వండుకుంటాం కదా గోంగూరతో, బిర్యానీకి అలాగే ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కరేపాకు, మెంతులు అన్నీ వేసేస్తున్నాను. ఇది త్వరగా ఫ్రై చేసుకోవాలి, మెంతులు మంచి వాసన వచ్చే వరకు. ఈ గురిగాకు అయితే పులగూరే కాదండి, పప్పుకు కూడా చాలా బాగుంటుంది. కందిపప్పు వేసి పప్పు వండుకుంటే ఆకుకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇవన్నీ రోస్ట్ అవుతున్నాయి కదా, ఆనియన్ వేసేస్తున్నాను. పచ్చిమిర్చి, టమాటా, ఇవన్నీ ఏమి ఎక్కువ మగ్గాల్సిన పని లేదండి, జస్ట్ ఊరికి ఆయిల్లో కొంచెం రోస్ట్ అయితే చాలు. ఇవన్నీ చింతపండు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు, ఉప్పు అయితే కొలతలేం కాదు, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవడమే. ఇప్పుడు కొంచెం పసుపు, పసుపు ఇదిగోండి ఇప్పుడు ఈ ఆకు వేసేస్తున్నాను. ఇదిగోండి ఆకు వేసాను కదా, ఒకసారి అంతా ఇలా కలిపేసుకుందాము. ఇదిగోండి ఆకు అంతా ఇలా కలిపేసుకుందాం కదా. ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత తగినంత వాటర్ పోసి కుక్కర్లో పెట్టేస్తానండి ఒక 3-4 విజిల్కి. ఇదిగోండి ఆకంతెల మగ్గుతుంది కదా, ఇప్పుడు గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు విజిల్ పెట్టేద్దాము మూత పెట్టి. ఒక 3-4 విజిల్ వచ్చే వరకు పెడతారండి. ఇదిగోండి విజిల్ పోయింది. ఇప్పుడు ఇది మెత్తగా మెదిపేసుకుందాము. దీంట్లో అయితే నేను కారం ఏమి వేయలేదండి, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. కారం వేస్తే బాగుండదు అనమాట. సరేనా? చేసుకుంటే ఓన్లీ ఎండుమిర్చి అయినా లేకపోతే పచ్చిమిర్చి అయినా. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మెదిపేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ మెత్తగా మెదిపేసుకోవాలి. సరేనా? ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నాను తగినంత.
ఇది మరీ నీళ్ళ నీళ్ళగా ఉంటే బాగుండదు. మనం గోంగూర పుల్లగూర అలా చేసుకుంటాం కదా అలాగ ఉండాలి సరేనా. కొంచెం వాటర్ పోసాను కదా, ఇప్పుడు స్టవ్ ముట్టించి ఒక గిన్నె పెట్టుకుంటున్నాను. ఇంకా దీనికి తాలింపు ఏం అవసరం లేదండి, ఆల్రెడీ మనం ఆవాలు జీలకర్ర ధనియాలు అన్నీ వేసేసాం కదా ముందే. ఇంకా దీనికైతే పోపు ఏం అవసరం లేదు. ఇదిగోండి ఇలా ఉండాలి. ఇది సంగటికి రైస్కి బిర్యానీకి అన్నిటికీ చాలా బాగుంటుందండి. ఈ గురిగాకు పుల్లగూర కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి సరేనా. మరి ఇది ఎక్కడ దొరుకుతుందో నాకైతే తెలీదు, మాకు తిరుపతిలో అయితే బాగా తింటాం ఇది ఆకు. ఇది ఇప్పుడే వస్తుందండి, ఈ చలికాలం వర్షాకాలంలోనే వస్తుంది గురిగాకు. శనగ తోటలో శనగ చేనులు పండుతుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి మనం మెనిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, ఇలాగ ఒక కూడి కుడికితే చాలు. స్టవ్ ఆపేసేయడమే, స్టవ్ ఆపేసాను, మూత పెట్టేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదండి అలా గురిగాకు పులగూర రెసిపీ అన్నమాట, సింపుల్ రెసిపీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ ఊర్లో ఏం ఆకంటారు ఇది నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా. రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ సింపుల్గా అయిపోయే వంటలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. మీ స్వాతి అప్పు, బై ఫ్రెండ్.